కార్యక్రమాన్ని మీకు భక్తితో సమర్పిస్తున్న వారు కాంచీపురం వరమహాలక్ష్మి సీల్స్. సదా నింబవృక్షస్య మూలాదివాసాత్ సుధాశ్రావినం తిక్తమప్యప్రియంతం తరుం కల్పవృక్షాదికం సాదయంతం నమామీశ్వరం సద్గురుం సాయినాథం. సాయిబంధులరా, ఈశ్వర స్వరూపులరా, బాబా యొక్క అనుగ్రహంతో మనం చక్కగా శ్రీ సాయి సర్వస్వం ద్వారా అద్భుతమైనటువంటి కార్యక్రమాలు వీక్షిస్తూ ఉన్నాం, నిజ సాయి తత్వాన్ని తెలుసుకుంటూ ఉన్నాం. ఈ వీడియోలో మీరు థంబ్నైల్ చూసినట్లుగా ఆత్మసాక్షాత్కారము ఎలా కలుగుతుంది, ఆత్మసాక్షాత్కారం కలగాలంటే అర్హతలు ఎలా ఉంటాయి అనేది మనం సాయి సచరిత్రలో 16-17 అధ్యాయాలలో 139 పేజీ ద్వారా బాబా మనకు తెలియచెప్పడం అనేది జరిగింది. అందులో ముఖ్యంగా మనం చూసినట్లయితే ఆత్మసాక్షాత్కారము కలగాలి అంటే ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సింది 10 మెట్లు, 10 పాయింట్స్, 10 కమాండ్మెంట్స్ లాగా 10. మొదటిది ఏంటి, ముముక్షుత లేదా స్వేచ్ఛ నందుట తీవ్రమైన కోరిక. 2, విరక్తి లేదా ఇహపర సౌఖ్యములందు విసుగు చెందుట. 3, అంతర్ముఖత. 4, పాప విమోచన పొందుట. 5, మనం చూస్తే సరైన నడవడి. 6, ప్రియమైన వాని కంటే శ్రేయస్కరమైన వాణిని పొందుట. 7, మనస్సును ఇంద్రియములను స్వాధీనమందుంచుకునుట. 8, మనస్సును పావనం చేయుట. 9, గురువు యొక్క ఆవశ్యకత. 10, భగవంతుని కటాక్షము. చూడండి, 10, భగవంతుని కటాక్షము అంటే ఇక్కడ మనం చూసినట్లయితే ఈ 10 అర్హతలు, క్వాలిటీస్ ఎవరిలో అయితే ఉంటాయో వారు మాత్రమే యోగ్యులవుతారు, ఆత్మసాక్షాత్కారం పొందగలుగుతారు. ఇందులో మొదటిది చూస్తే ముముక్షుత అంటే లేదా స్వేచ్ఛ నందుట తీవ్రమైన కోరిక. ఎవడైతే తాను బద్ధుడునని గ్రహించి బంధనముల నుండి విడబడుటకు కృతనిశ్చయుడై శ్రమపడి ఇతర సుఖములను లక్ష్య పెట్టగా దానిని పొందుటకై ప్రయత్నించును వాడు ఆధ్యాత్మిక జీవితమునకు అర్హుడు. ఇక్కడ ఏమవుతుంది, లౌకిక బంధనాలు ఏవైతే ఉన్నాయో వీటి నుంచి విడబడే ప్రయత్నం చేయాలి. అంటే సన్యాసం తీసుకోమని కూడా కాదు, ఇక్కడ సంసారంలోనే ఉన్నాం, ఉంటే అనుభవిస్తాం, ఉండకపోయినా ఉంటాం, అలా ఉండాలి ప్రతిదీ. ఒక వ్యక్తి ఉన్నా, ఒక వస్తువు ఉన్నా, ఒక విషయం ఉన్నా లేకపోయినా మన నడవడికలో మార్పు రావద్దు. మానవుడు నైజం ఎలా ఉంటుంది, ఉన్నట్టుండి ఏదైనా ఉదాహరణకు జేబులోంచి 100 రూపాయల నోటు ఎక్కడ పడిపోతే చాలు, ఆ రోజంతా ఆ 100 రూపాయల గురించి ఆలోచిస్తాడు వాడు, చూడండి. కాబట్టి ఆ బంధనం నుంచి విడబడాలి. 2, ఇహపర సౌఖ్యములందు విసుగు చెందుట. విరక్తి కావాలి, ఈ కీర్తి, ఈ ప్రతిష్టలు, ఇది అనుభవించాలి, అది కావాలి, అయ్యో అలా కాకు, అలా ఉన్నంత కాలము వాసనల్లో మనం ఉన్నట్లే కోరికలలో. కాబట్టి ఆ విరక్తి భావన వచ్చినప్పుడు మాత్రమే మనసుకు నెమ్మదవుతుంది. తర్వాత అంతర్ముఖత, అంతర్ముఖుడై ఉండాలి. మన ఇంద్రియములు బాహ్యమును చూచటకే భగవంతుడు స్పృజించి ఉన్నాడు, కనుక మనుషుడు ఎప్పుడునూ బయటనున్న వారిని చూచును. కానీ ఆత్మసాక్షాత్కారము కోరువాడు దృష్టిని లోపలికి పోనిచ్చి లోనున్న ఆత్మను తదేక ఆత్మానేక ధ్యానముతో చూడవలేను. కనులు మూసుకుని అంతర్ముఖ ప్రయాణమయ్యే ప్రయత్నం చేయాలి, బాహ్య దృష్టి కన్నా అంతర్ముఖత ఉండాలి. పాప విమోచన పొందుట. 4, మనుషుడు దుర్మార్గ మార్గం నుండి బుద్ధిని మరలించినప్పుడు, తప్పులు చేయట మానప్పుడు, మనసు చెలింపకుండా నిలబెట్టలేనప్పుడు జ్ఞానుడు. వాడు బుద్ధి మారలేదనుకోండి, పైకి పట్టనామాలు పెట్టుకుని ఏమన్నా చేసినా లోపల బుద్ధి మాత్రం అలాగే ఉందనుకోండి, దానివల్ల వాడు జ్ఞానం ద్వారా కూడా ఆత్మసాక్షాత్కారం పొందలేడు. కాబట్టి మనస్ఫూర్తిగా వాడి యొక్క మార్గము అంటే పాప విమోచనం, పాపపు కార్యముల నుంచి బయటపడాలి, విడబడాలి వాడు. ఏది పుణ్యము, ఏది పాపము ఇది తెలుసుకొని పుణ్యమైనటువంటి సత్కర్మలను ఆచరిస్తూ సదాచారాలతో సత్సంకల్పాలతో ఎప్పుడైతే నడుస్తూ ఉంటాడో వాడు పాప విమోచనం నుంచి బయటపడతాడు. సరైన నడవడిక, చూడండి, నడవడిక, బిహేవియర్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. ఎల్లప్పుడూ సత్యమును పలుకుచు, తపస్సు చేయచు, లోన చూచుచు, బ్రహ్మచారిగా ఉండినా కానీ ఆత్మసాక్షాత్కారము లభించదు. ఇప్పుడు బ్రహ్మచర్యం అంటే ఇక్కడ మనం గమనించవలసిన అంశాన్ని మనం చూసినట్లయితే కొంతమంది ఈ పాయింట్లో కూడా కన్ఫ్యూజ్ అవుతూ ఎన్నో విధంగా కొన్ని కుటుంబాలు కూడా కూలిపోతున్నాయి. బ్రహ్మచర్యము రియల్గా నాకు తెలిసిన వ్యక్తిగత అభిప్రాయం చెప్తున్నాను. ఒక సంసారి బ్రహ్మచర్యంగా పాటించడం అంటే అర్థం ఏమిటండి, అంటే పూర్తి స్థాయిగా వాడి మనసును ఏకాగ్రతతో పరమాత్ముడి మీద ఉంచుతూ
తన భార్య తప్పితే ఈ ప్రపంచంలో ఉన్న పరస్త్రీలందరినీ అక్క చెల్లెలుగా, తోబుట్టువులుగా, తల్లి తన తల్లిలాగా భావన చేస్తూ మనోవికారాలకు గురి కాకుండా, చిత్తచాంచల్యము లేకుండా మనస్సును స్థిరపరచుకుంటూ వెళ్ళటమే, అది ఇంపార్టెంట్. ఇంకొకటి కొన్ని చెప్పలేకపోతున్నా, బట్ అర్థం చేసుకోండి. కాబట్టి ఇక్కడ మనం చూడవలసింది, ఎల్లప్పుడూ సత్యాన్ని పలుకుతూ అబద్ధాన్ని చెప్పకుండా సత్యాన్ని ఆచరిస్తూ తపస్సు చేయొచ్చు. తపస్సు అంటే దైవం గురించి తపించేవాడు. తపన అనేది కావాలి. ఆ తపన ఉంటేనే మనకి ఏదైనా కలుగుతుంది. ఇలా చేయటం వల్ల సరైన నడవడిక అనేది ఉంటుంది. ఆ తర్వాత ప్రియమైన వాటికంటే శ్రేయస్కరమైన వాటిని కోరుట. ప్రియమైన వాటికన్నా శ్రేయస్కరం. కాకరకాయ ఐస్ క్రీమ్, ఐస్ క్రీమ్ అంటే ఇష్టం, కాకరకాయ అంటే చేదు, ఇష్టం లేదు. కానీ ఐస్ క్రీమ్ తినటం వలన, ప్రియమైన వాటిని పొందటం వలన ఇబ్బందులు వస్తాయి. లోపలికి వెళ్ళి జలుబు, దగ్గు, జ్వరం తెప్పిస్తుంది. కానీ కాకరకాయ చేదుగా ఉన్నా లోపలికి వెళ్ళి పొట్టను శుభ్రం చేస్తుంది. కాబట్టి ప్రియమైన వాటికన్నా శ్రేయస్కరమైన వాటిని పొందటమే ముఖ్యము. మనస్సును, ఇంద్రియములను స్వాధీనమందు ఉంచుకునుట. ఇక్కడ మనస్సును, ఇంద్రియాలను కూడా స్వాధీనమందు ఉంచుకోవాలి. ఈ శరీరం అనేది ఒక రథం, ఆత్మ అధిరోహించింది, బుద్ధి ఆ రథాన్ని నడుపుతోంది. మనస్సు వచ్చేటప్పటికీ కళ్ళెము, గుర్రాలు ఏంటయ్యా అంటే ఇంద్రియాలు. కాబట్టి మనస్సును బుద్ధి పట్టుకొని ఈ దేహము ఆత్మ ఎదురొదించింది కాబట్టి తీసుకొని పోతుంది. కాబట్టి మనోనిగ్రహం అనేది చాలా ఇంపార్టెంట్, ఇంద్రియ నిగ్రహం అనేది చాలా ఇంపార్టెంట్. ఇవన్నీ సాధ్యమైనప్పుడు మాత్రమే ఆత్మసాక్షాత్కారానికి అర్హులం అవగలుగుతాం. మనస్సును పావన చేయట, మానవుడు ప్రపంచంలో తన విధులను తృప్తిగా ఫలాపేక్ష లేకుండా నిర్వర్తించిన ఎడల అతని మనసు పావనము కాదు. అంటే నిర్వర్తించని ఎడల, నిర్వర్తిస్తే పావనమవుతుంది. ఫలాపేక్ష అనేది లేకుండా వాడి పని కర్తవ్య కర్మలను కర్తృత్వ అభిమానం లేకుండా ఎప్పుడైతే వాడు చేసుకెళ్తాడో మనసు పావనం అయిపోతుంది. కానీ ప్రతిదానికి ప్రతిఫలాన్ని ఆలోచిస్తూ, ప్రతిఫలాన్ని ఆశిస్తూ ఎప్పుడైతే పోతాడో వాడి మనసు పావనము కాదు. అంతేకాకుండా ఆత్మసాక్షాత్కారానికి అర్హతనివ్వదు అని చెప్పడం జరుగుతుంది ఇక్కడ. తర్వాత గురువు యొక్క ఆవశ్యకత. గురువు ఆత్మజ్ఞానం అన్నది నిగూఢమైనది, అద్భుతమైనది. అది ఎవరైనా దానిని స్వశక్తిచే పొందుటకు ఆశించలేరు. కనుక ఆత్మసాక్షాత్కారం పొందిన ఇంకొక గురువు సహాయము మిక్కిలి అవసరము. కాబట్టి అనుభవం ఉన్నవారి దగ్గరికి పోయి విషయాలు తెలుసుకోవాలి. ఆ గురువు దగ్గరికి పోయినంత మాత్రం ఆ గురువు మనకి ఆత్మను చూపిస్తాడు అనుకోవటం భ్రమ. ఏ గురువు మన ఆత్మను మనకు చూపించడండి, ఇదేమైనా సినిమా తెర మీద వేసి చూపించడానికి. వాస్తవం మాట్లాడితే ఆత్మను ఎలా చూడాలో చెప్తాడు, అది నువ్వు సాధన చేసి నువ్వు దాన్ని దర్శించుకోవాల్సి వస్తుంది. కాబట్టి మనం ఎక్కడికి పరిగెత్తాల్సిన పని లేదు గురువుని గురించి వెతుక్కుంటూ. మన గురువే సమర్థ సద్గురు అయిన సాయే ఆత్మానుసంధానంలో మునిగి ఉండేవాడు. కాబట్టి ఎల్లవేళ సాయిని ధ్యానించినట్లయితే తప్పకుండా ఫలితం ఉంటుంది. చిట్ట చివరిగా భగవంతుని కటాక్షం. కాబట్టి ఇవన్నీ చేయటం వలన మన ఇంటి ఇలవేలపు ఎవరైతే ఉంటారో ఆయన కటాక్షం కరుణతో ఆత్మసాక్షాత్కారాన్ని పొందగలుగుతాం. కాబట్టి ఆత్మసాక్షాత్కారం పొందాలంటే ఈ 10 కమాండ్మెంట్స్ లాగే 10 అర్హతలు ఉన్నప్పుడే అది సాధ్యమవుతుంది. వెంటనే ఒకేసారి రావి సాధన చేసుకుంటూ మనం పోతూ ఉన్న కొద్దీ బాబా అనుగ్రహంతో తప్పకుండా వీటిని సాధించుకోగలుగుతాం. సర్వేజన సుఖిన భవంతు. సర్వం శ్రీ సాయినాథ అర్పణమస్తు. జయ సాయినాథ్. ఈ కార్యక్రమాన్ని మీకు భక్తితో సమర్పిస్తున్న వారు కాంచీపురం వరమహాలక్ష్మి సేల్స్.